నాకు నువ్వేసా ట్రాప్. ఏరా, నీకెంత ధైర్యం ఉంటే మీరు పక్కన ఉండగానే నా లవర్కి డాష్ ఇచ్చి వెళ్తాను. అడుగుతాను, రారా, ఎక్కడికి వెళ్తున్నావు? అమెరికాకి వెళ్తున్నావు సార్. మూర్ఖుడా, ముందు అపోలోకి వెళ్ళరా? ఎందుకు? లోపల ఎముకలు విరిగాయమో చెక్ చేయించుకోరా, ఎక్స్రే తీయించుకోరా, నడు ఎముక విరిగిపోయి ఉంటుందిరా. ఒక పర్వతాన్ని ఢీకొని ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కదరా, దీంతో నేను 3 రోజులు గడిపాను రా, ఈ రిస్క్ నేను తీసుకున్నానా? ప్రాణాలు తగ్గించుకోరా, పోరా పోరా. షుగర్ బ్లడ్ మోషన్ అని టెస్ట్ చేయించుకో, నీకు ఏ మాయ రోగం రాబోతుందో ఏమిటో. భలే బెదిరించి పంపేశాను కదా, మనలో మనకి ఫార్మాలిటీ ఎందుకు? ఈ రోజు మా నాన్నగారికి మన లవ్ గురించి చెప్పబోతున్నాను. బయలుదేరదా దివ్య? ఇంతకుముందు ఈ చెయ్యి ఏం లేదు, సింహపురి సింహంలో ఉండేవాడి, ఇప్పుడు మదం పట్టిన ఏను దగ్గర ఇరుక్కుపోయాను. సరే చాలా చూడలేకపోతున్నాను, కానీ నేను టాక్సీ తీసుకొస్తాను, లగేజ్ తీసుకో. సరే. ఏమిటిది, మీరు పైకి నొక్కితే లిఫ్ట్ కిందకు వెళ్తుందేంటి? ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం కిందకు దిగుతారా? ఎందుకంటే ఓవర్లోడ్ అనుకుంటాను, నేను 5 నొక్కితే ఇది 2కి పోతుంది. కానీ నేను ఒక్కటి చెరటే నువ్వు ఒక్కటికే వెళ్తావు. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తావన్నాను. ఓ, మీరు చాలా చూచూగా మాట్లాడుతున్నారు, నేను వేరే లిఫ్ట్ లో ఎక్కుతాను. తొందరపడకే కాసేపు వెయిట్ చేద్దాం, ఫోన్ చేసి చూడు. అయ్యో, సిగ్నల్ లేదు. రేయ్ కోలా, ఎస్ బుద్ధుందా? వై, లగేజ్ వెనక కార్ పార్క్ చేసావు, పక్కకు దోసి బండి తీయరా. జో, ఐ'మ్ దివ్య, షీ సుశీల, మై ఫిజియోథెరపిస్ట్. అయ్యో అయ్యో, మా సూట్ కేస్ ఇలా పడేసింది ఎవరు? తెలియలేదే, అక్కడున్న కార్ కూడా కనిపించట్లేదు, దాని మీద నా హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టాను. దివ్య, అందులోనే మన పాస్పోర్ట్, ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయి. వాట్? యువర్ పాస్పోర్ట్స్ మిస్సింగ్? yes. ఇక్కడ పాస్పోర్ట్ దొంగలు ఎక్కువగా ఉంటారు, మీరిద్దరు సింగపూర్ లో పాస్పోర్ట్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు ఏం చేయాలి? దివ్య, నా హ్యాండ్ బ్యాగ్ లోనే కదా నీ సెల్ ఫోన్ పెట్టా, గుర్తుందా? యా యా యా, కాల్ చెయ్యి తొందరగా. లగిడిగిడిగి డాడీ, డిగిడిగిడిగి డాడీ. సూపర్, వాల్యూమ్ కొంచెం పెంచరా? వాల్యూమా? నేను అసలు పాట పెట్టలేదురా. ముందు నుంచి వస్తుంది. ముందు నుంచి కాదు, వెనక నుంచి వస్తుంది. వెనక నుంచా? వెనక నుంచి సౌండే కదరా వస్తుంది, సాంగ్ ఎలా వస్తుంది? వెనక సీట్ నుంచి వస్తుందిరా. అలా వివరంగా చెప్పరా. రే, ఈ బ్యాగ్ నుంచి సౌండ్ వస్తుందిరా. ఇది నా బ్యాగ్ కాదే. సరే వదిలి, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. లోపల ఒక సెల్ ఫోన్ ఉంది, రింగ్ టోన్ రా, ఎన్ సుశీల కాలింగ్ అని ఉంది. హలో, ఎన్ సుశీల గారా? అవును ప్రీతమా, నేను నీ సుశీలనే. నా సుశీల? మీ గొంతు కూడా పి సుశీల రేంజ్ లో స్వీట్ గా ఉంది, మీకెవరు కావాలి? నువ్వే. నేను నా మనసు దోచుకున్న మిమ్మల్ని ఎలాగైనా పొందాలనే నేనే నా హ్యాండ్ బ్యాగ్ ని మీ కార్ మీద పెట్టాను. ఎందుకండి అలా అటెంప్ట్ చేస్తారు? మీరు గో అంటే చాలు, నేను గొళ్ళెం పెట్టే రకానండి. మీరు చాలా మంచి వారులా ఉన్నారే. అది నేనే నేనే. సరే గాని, నన్ను చూడాలని మీకు ఆశగా లేదా? ఆశగానా? ఓకే అని ఒక్క మాట చెప్పండి, మీ ఒంటరితనాన్ని నేను పోగొట్టేస్తాను. పోగొట్టాలనుకుంటే కనురెప్పు పాటు కాలంలో మీరు సరంగున్ ప్లాజాకి వస్తారా? వస్తే ఏమిస్తారు? వస్తే మీ బుగ్గ కందిపోయేటట్టు, అయ్యో మీ బుగ్గ కందిపోయేటట్టు ఒక కిస్ ఇచ్చేదను. కిస్సా? సరే వస్తానండి. ఒరే, కిచ్చిస్తానంటే ఉందిరా ఒక అమ్మాయి? వద్దురా, ఈ విషయంలో ఒక బచ్చ. నేను చెబుతున్నాను, బండిని సరంగూన్ ప్లాజాకు పోని. సుశీల, నిన్ను కరెక్ట్ చేస్తే నా జీవితమే ఇక బిజీలా. వచ్చేసా? యు బ్యాక్? రే కుమార్, ఏ కోలా, బ్యాగ్ మర్చిపోయి. సుశీ, నేను వచ్చేసాను, నిన్ను ఎలా గుర్తుపట్టాలి? మీరు ఫోన్ మాట్లాడుతూ రండి, నేను మిమ్మల్ని గుర్తుపడతాను, మీకు ఒక సర్ప్రైజ్ షాక్ గా ఉంటుంది. ఓ, నువ్వు షాక్ షకీలావా? నేను బ్లాక్ అండ్ వైట్ లో కలర్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నాను.
ఏ లిఫ్ట్ పార్టీ, మళ్ళీ నువ్వు వచ్చావేంటి? ఒక ముఖ్యమైన విషయం మీద నా లవ్ని కలవటానికి నేను ఎంతో ఆశగా వెళ్తున్నాను, ఇలా సడన్ గా సునామీలాగా డాష్ ఇచ్చావేంటి? అది సరే, ఈ పక్కనే ఎక్కడైనా హార్బర్ ఉందా? ఎందుకు అడుగుతున్నారు? ఒక కార్గో షిప్ ఇలా రోడ్డెక్కిందేంటా అని. ప్రియతమా, మీ ఈ చిలిపి మాటలే నన్ను బాగా ఆకర్షించాయి. అదే గొంతు, అదే భావం, అదే వచనం. అప్పుడైతే నువ్వే సుశీల ఇందాక కిస్ ఇస్తా అన్నావే, అది ఇక్కడే ఇస్తావా లేక పక్కకొచ్చిస్తావా? నేను అక్కడ ఇవ్వను, ఇక్కడ ఇవ్వను. అప్పుడైతే రూమ్ బుక్ చేయమంటావా? ఇప్పుడే ఇస్తాను. మీరు ముందు కళ్ళు మూయండి. మూస్తే పోయే. అయ్యో, నా కళ్ళు కాదు మీ కళ్ళని. అంతే కదా. నేను వచ్చుంటే ఇలా జరుగుండేదా? ఒక కన్నె పిల్ల పరాయి వాడికి ముద్దు పెట్టడవా? పాస్పోర్ట్ వచ్చేసింది కదా, ఇంక ప్రాబ్లం ఏంటి? ఆకలిస్తుంది, ఏదైనా ఆర్డర్ చేయి. పేరుకు మాత్రమే నేను ఫిజియోథెరపిస్ట్ని, కానీ నేను చెప్పింది ఏది నువ్వు వినకు. హలో, డూ యూ హ్యావ్ సౌత్ ఇండియన్ ఫుడ్? ఓకే ఓకే ఓకే, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోమంటున్నారు. కనిపెట్టేశాను కనిపెట్టేశాను. ఏం కనిపెట్టేశావు? హోటల్ శకుంతలా. ఎక్స్క్యూజ్ మీ, ఈ లెమన్ రైస్ ఎవరు చేశారు? మా అన్న వంటల్లో మిన్న కోలా కుమార్. గుడ్ ఓకే. నా లైఫ్ లో నేను ఇంతవరకు ఇలాంటి టేస్టీ ఫుడ్ ని తిన్నదే లేదు. ఇది వండిన చేతిని నేను ముద్దు పెట్టుకోవాలి. త్వరగా పిలుచుకురా. వెంటనే మా అన్నని తీసుకొచ్చేస్తా. బాస్, ఫిగర్ మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలట. ముద్ద ఎందుకు? మీ లెమన్ రైస్ తిని ఫ్లాట్ అయిపోయింది. ఫ్లాట్ అయిందా? జనరల్ గా నా వంట తింటే వాంతులు విరోచనాలే కదా అవుతాయి, ఇదేమిటి కొత్తగా ఫ్లాట్ అవడం? పద ఏమిటి చూద్దాం. కొంచెం ఉంటే గుద్దులు ఇచ్చేది. ఒరే ఆఫ్రికా పంది, ఆ 6వ నంబర్ టేబుల్లో గున్న ఏనుకి గౌను వేసినట్టుగా ఒక కూర్చునుందే, అదేగా ముద్దు పెట్టాను. దాని దగ్గరకు వెళ్ళి సారు ఉదయాన్నే వెళ్ళిపోయారు అని చెప్పి పంపించే. ఎందుకు? ఎందుకు ఏమిటో నడకరా, బాగా డేంజరస్ మ్యాటర్. వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళరా. దాని చేతికి చిక్ బాక్స్ బద్దలు కొడుతుంది. మీరు కావాలంటే బయలుదేరండి అన్న, పొద్దున్నే వెళ్ళిపోయారట. వెళ్ళిపోయారట? సిగ్గుపడకండి, నా చేతికి మొత్తం ముద్దుల్ని పెట్టండి, అన్నయ్యకి నేను చేరుస్తాను. ఏమైందిరా బాస్? మిమ్మల్ని చూడకుండా వెళ్ళవని కంకణం కట్టుకుని కూర్చున్నారు బాస్. ఏంటి కంకణం లంకణం అంటున్నాడు? ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఇలా ఎవరా? నేను ఇస్తాను, వెళ్ళు. బాస్, వాళ్ళు మీ తోలునే తీస్తానంటున్నారు, ఈ దోశతో మీరేం చేస్తారు? అల్లం చట్నీలో ముంచుకుని ముక్కలు ముక్కలు చేసుకుని మింగుతాను. దీంతో నేను ఎలా ఎస్కేప్ అవుతానన్నది మాత్రం చూడరా. గున్న ఏనుగు మిస్సింగ్, అది వచ్చేలోగా నేను ఎస్కేప్. ఇక్కడ కూడా ట్రాఫిక్. దోశ దోశ, నేను నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ దోశ వెనక దాక్కుని వస్తున్నాను. నువ్వెవరికి భయపడి దాక్కున్నావు? నేను ఎవరికి భయపడి దాక్కోలేదురా, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను. నన్ను పెంచిన వాళ్ళు వస్తానన్నారు, అంతకంటే ముందు నన్ను కన్నవాళ్ళు కూడా దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది. దిగులు పడుకు, అంతా మంచి జరుగుతుంది. ఇవాళ వాడు మాట్లాడకపోతే ఆ రోజు యాక్సిడెంట్ లోనే దెబ్బతగింది. ఈ రోజు నేనే వాడు బుర్రబద్దలు కొడతాను. గంగరాజు, గంగరాజు, నేనెవరో చెప్పుకో చూద్దాం. ఇప్పుడైనా ఒరిజినల్ సరిగ్గా తీసుకొచ్చావా? రే, తగిలిన దెబ్బకి వీడికి జ్ఞాననేత్రం తెరుచుకుందిరా, చాలా క్లియర్ గా ఉన్నాడు. ఏమైంది? ఇక్కడ ఉన్న 50 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? అందరూ వెనక్కి కూర్చున్నారులే, చూడు. ఇందులో మీ నాన్న ఎవరంటే, ఇదిగో ఇతనే, పేరు కృష్ణమూర్తి. 15 ఏళ్ల క్రితమే ఉద్యోగం వదిలి వెళ్ళిపోయారు. ఈయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? గాజువాకలో ఉంటాడు. మూసే చేతులు కట్టేతే ఏ నుంచి తప్పించుకోలేమా? మన పేరు గురించి మనకు తెలియదు. ఏంట్రా ఇది? మనం మీ నాన్నని వెతుకుంటూ వస్తే ఏదో సెంటిమెంటల్ సీన్ ఉంటుందనుకుంటే యాక్షన్ బ్లాక్ పెట్టి ఇలా అదరగొడుతున్నారేంటి? ఓబులే స్పైడర్ తల్లి భార్యతో పడుకొని ఉంటాడు. ఈ గుంపంతా ఇద్దరిని తరుముకుంటూ వెళ్తున్నారు. మనం ఎలాగైనా తోడు దొంగలు పట్టించామంటే వీళ్ళందరికీ మన మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అప్పుడు వాళ్లే మీ నాన్న ఎవరో చెప్పేస్తారు. ఎలా?
దానికి ఒక టాప్ క్లాస్ ఐడియా ఉంది. ఏంటది? నేను ఒక బిల్డింగ్ ఎక్కి టాప్ లో నిలబడతానంట. అక్కడి నుంచే సెల్ ఫోన్ లో దొంగలు ఎక్కడ తిరుగుతున్నారో నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానంట. నువ్వు కిందే పరిగెట్టి పరిగెట్టి వాళ్ళని పట్టేసుకుంటావంట. నేను ఎవడో అడ్డమైన వాడు వెనక పరిగెత్తాలి? నువ్వు హాయిగా బిల్డింగ్ పై నుంచి దిక్కులు చూస్తుంటో దీని పేరే టాప్ క్లాస్ ఐడియానా? కరు పెట్టవలసింది మా బాబున మీ బాబున. అయితే ఇప్పుడు ఇద్దరికి కనెక్షన్ ఎలా ఇస్తానో చూడు. ఏ అఖిల్ రెడీనా? రెడీయా రా. రైట్ గా రా. రైటా. ఓకే వెళ్ళండి. అలాగా. ఒరే అఖిల్ రైట్ గా. మళ్ళీ రైటా. ఓకే స్ట్రైట్ గా వెళ్ళమంటావా? ఆగరా, నేను చెప్పినట్టు కరెక్ట్ గా వెళ్ళు. ఓకేనా? మేరే మాట చెప్పి వెళ్ళాలి. ఓయ్ లెఫ్ట్ కి వెళ్ళరా. లెఫ్ట్ కి. లెఫ్ట్. రేయ్ లెఫ్ట్ టాయిలెట్ ఉందిరా. అలాగా. అర్జెంట్ అయితే లోపలికి వెళ్ళు, లేదంటే అలాగే రైట్ కి వచ్చే. రైటా. అవును రైటే. ఆగరా. ఏంట్రా వాళ్ళు రూట్ మారిపోయారా? నువ్వేం చేస్తావు అంటే అలాగే యూ టర్న్ తీసుకో. యూ టర్న్? రేయ్ సరిగ్గా చెప్పరా. చెప్తాను రా, అక్కడ ఒక పెద్ద గుంట ఉంది చూడు, పెద్ద గుంట. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అవును, మేరీ మాత చర్చికి రూట్ అడిగాడే వాడేడి? ఒరే పాపాత్ముడా, వాడిని డైరెక్ట్ గా స్వర్గానికి పంపేశావు కదరా. ఏదో మహానటి సావిత్రిలా ఫీల్ అయిపోకు. మీ వాడు పరిగెడుతున్నాడు చూడు. ఇప్పుడు ఎక్కడ ఇల్లు దాటేశావు? ఎక్కడ కనపడడం లేదు. అరే కావాలంటే నేను వస్తానుగా. అద్భుతం. ఎటు వెళ్ళాలరా? ఇప్పుడు రైట్ రా. రైటా? కాదురా, ఇప్పుడు లెఫ్ట్ రా. లెఫ్ట్? ఇప్పుడు రైట్ లో డౌన్ అయిందా? ఏమంటున్నారో ఏం అర్థం కావట్లేదు. నాకే ఏం అర్థం కావట్లేదు రా. బోర్డు సలహాలు అక్కర్లేదు, నేనే చూసుకుంటాను. ఏంటి మీ ఫేస్ రియాక్షన్ సరిగ్గా లేదే. ఫేస్ సరిగ్గా కనపడడం లేదే. యు బ్లడీ చీప్ ఫెలో. అయ్యో ప్రాణాలకు తెగించి పట్టుకున్నాం కదా. నువ్వు లేడీసా? అవును. ఎందుకు అరెస్ట్ చేశారు? మర్డరా? రేపా? విషయం ఏంటంటే జోబులో ఉన్న చిన్న ఐదు రూపాయలు కొట్టుకెళ్ళాడప్పా. ఐదు రూపాయలు? అలూమిన ప్లేట్లు కూడా ఎత్తుకెళ్ళిపోయాడయ్యా. అల్యూమినియం ప్లేట్? నాకు ఒక రూపాయి బిల్లను కూడా ఎత్తుకుపోయాడయ్యా. దొంగదవా. రూపాయి బిల్ల పెట్టుకుని ప్లాస్టిక్ బిందు కూడా పట్టుకెళ్ళిపోయాడు. ప్లాస్టిక్ బిందా? ఫుల్లైస్ కూడా తీసుకెళ్ళిపోయాడు. ఫుల్లైస్ కూడా వదలలేదా? నీ టాప్ క్లాస్ ఐడియా ఇలా లో క్లాస్ గా దొబ్బి. సరే సర్లే, అందరికి నమస్కారం. హలో హలో హలో. దొంగలు పట్టుకోవడానికి మీకు హెల్ప్ చేశాంగా, అలాగే మీరు మాకు హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలి? కుదిరితే చేస్తాం. ఇక్కడ మిస్టర్ కృష్ణమూర్తి అని. ఏ కృష్ణమూర్తి? 25 ఏళ్ల క్రితం అంబులెన్స్ నడుపుతూ ఉండేవాడే ఆ కృష్ణమూర్తి. ఇప్పుడు నువ్వు పట్టించావే ఆయనే కృష్ణమూర్తి. ఆ ఇద్దరులో ఎవరు? పొట్టోడా పొడుకోడా? పొడుకో ఉన్నాడే ఆడేనబ్బా. బ్రదర్, నేనిప్పుడు చెప్పబోయేది నీకు షాకింగ్ గా ఉంటుంది, అయినా సరే నువ్వు తట్టుకోవాలి. యు ఆర్ మిస్టర్ అఖిల్, సన్ ఆఫ్ పొల్లైసు దొంగ. ఇండియా వచ్చేసాం, ఇక మన జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. ఎలా? పద ఇరా. హోటల్లో రూమ్ వేస్తాం అనుకుంటే ఇలా సర్వీస్ అపార్ట్మెంట్కి తీసుకొచ్చావేంటి? హోటల్స్ అన్ని టెర్రరిస్టులకు ప్లే గ్రౌండ్, అందుకే ఇక్కడ రూమ్ వేశాను. హోటల్స్ లో సేఫ్టీ లేదు, ఇక్కడ సర్వీస్ బాగుంది. సార్, సింగపూర్ పార్టీ మీరేనా? నమస్కారం, రండి రండి సార్. రే, ఏంట్రా ఇక్కడ ఉమ్మేశావు? ఇది మన ఊర్రా, ఎక్కడైనా ఉమ్మేయచ్చు, ఎవడు పట్టించుకోడు. రండి సార్. ఓకే బాగుందిరా. సార్, మీరు భోజనం హోటల్లో చేస్తారా లేదా ఓమనాన ఒక మలయాళ లేడీ ఉంది, ఆమెను ఎలా చేయమంటారా? నా అమ్మాయినా? ఏదైనా ఓకే. ఇన్ఫాక్ట్ నేను ఒక కుక్నే సార్, ఆవిడ నాకు ఇంట్రడ్యూస్ చేస్తే ఆవిడ దగ్గర నుంచి కొన్ని మలయాళం ఐటమ్స్ నేను నేర్చుకుంటాను, నేను కొన్ని మలయా ఐటమ్స్ ఆవిడకి నేర్పుతాను. ఇది ఒక గివ్ అండ్ టేక్ పాలసీ లాంటిదే. రే కుమార్, అక్కడేంట సో చెప్తున్నావు? నీకు నచ్చిన ఐటమ్ ఏంటని అడిగారు, అదే చెప్తున్నా. సరే పద, బయలుదేరదాం. ఓకే సార్. ఓకే, టైం అవుతుంది. టైం అయిందా? ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? నాన్న చూడడానికి. నువ్వు వెళ్ళి మీ నాన్న చూసిరా. నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు? నాకు ఇక్కడ చిన్న పని ఉంది. దేనికి? ఈయన కాంట్రాక్ట్ యూజ్ చేసుకుంటే నేనే నాన్న అయ్యే ఛాన్స్ ఉంది సార్. మనం దీని గురించి వివరాలు. అదే వద్దు కానీ. నువ్వురా కృష్ణమూర్తి అని ఒక అంబులెన్స్ డ్రైవర్ 25 ఏళ్ల క్రితం పనిచేశారే, ఆయన గురించి డీటెయిల్స్ మాకు కావాలి.
లోపల గంగరాజన ఒక ఆయన ఉంటారు, ఆయన 30 ఏళ్ళ సర్వీస్. వెళ్ళి ఆయన అడగండి, ఆయన అన్ని వివరాలు చెప్తారు. మార్చురీలో ఉంటారు సార్. ఆయన మార్చురీ సెక్యూరిటీ సార్. మీకేం అర్థం కావట్లేదు సార్ మా నాన్న వీధి నామ రాశాడు తలకొరివి పెట్టినోడికి ఆస్తి చెందాలని, వీడేమో మా నాన్న తగలు పెట్టేశాడు, వీళ్ళ ప్రకారం ఆస్తి మొత్తం నాకే చెందాలని గొడవ పెడుతున్నాడు సార్. మీది నిజంగానే ఇంట్రెస్టింగ్ కేసయ్యా. ఏమయ్యా మీలో మీరు అండర్స్టాండింగ్ వచ్చి సమానంగా పంచుకోవచ్చు కదయ్యా. అది వీడు కాదు, వాళ్ళ నాన్న ఆశ్రయించి ఒక్క పైసా కూడా వీడికి చెందనే. మనం మీ ఫాదర్స్ కోసం ఇంత ఫైట్ చేస్తున్నారే, మీ ఫాదర్ ఏం చేసేవారు? మా నాన్న పొద్దున్నే గంజాయి పెట్టేసి అడ్డమైన చోట పడుకునేవాడు. నాన్సెన్స్. నీ ఫాదర్ ఉదయాన్నే కోట కొట్టేసి పురిగ్గుంట పక్కన పడుకునేవాడు. మీ నాన్న ఒక ముఖేష్ అంబానీ, మీ నాన్న ఒక అనిల్ అంబానీ అని ఫీల్ అయ్యి మీ ఇద్దరు కోసం వాదించారా? చివరికి ఇద్దరు బేవల సేదల బూడిద కోసం డిస్కషన్ పెట్టి నా టైం వేస్ట్ చేశారు. మరేంట్రా, బతుకున్నప్పుడు కన్న తండ్రికి ఒక ముద్ద పెట్టడానికి ఏడ్చుకుంటారు, చచ్చాక ఆస్తి కోసం కొట్టుకుంటారు. అందుకే క్రౌడ్ క్లియర్ చేశాను. రా గంగరాజ్ మిస్టర్ గంగరాజు. మోసేకు, మాకు నీతో చిన్న పని ఉంది. మీకేం కావాలో చెప్పండి. మేము సింగపూర్ నుంచి వస్తున్నాం అండి. ఇక్కడ 25 ఏళ్ల క్రితం కృష్ణమూర్తి అని ఒక అంబులెన్స్ డ్రైవర్ ఉండేవారు, ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ కావాలి. ఇది బాగా ఓల్డ్ మ్యాటర్ లాగా ఉంది. చాలా ఖర్చు అవుతుంది. నేను ఇస్తాను. నేను డబ్బు గురించి మాట్లాడలేదు అయ్యా, టైం గురించి మాట్లాడుతున్నాను. 25 ఏళ్ల రికార్డు తిరగేయాలి కదా. మీరు ఫారిన్ నుంచి వచ్చారు కదా, ఫారిన్ సరిగా తీసుకొచ్చారా? మేము అడిగింది చెప్తే నీకు కావాల్సింది ఇస్తాం. ఓకే, రేపు 11 గంటలకి ప్రెసిడెన్సీ హోటల్ ఉంది కదా, అక్కడికి వస్తే నేను మీకు చెప్పేస్తాను. అది వస్తారా? వస్తాం వస్తాం అంటాట, ఏదన్నా అడ్వాన్స్ ఇచ్చే బాగుంటుంది. ఇదిగో మీ నియచర్. ఎక్కడ ఉన్నారు? మరి ఎంత చిన్నగా ఉంది. ఉన్నది కాదు, ఫ్లైట్ లో కొట్టేసింది. కొట్టేసింది. 11 గంటకి ప్రెసిడెన్సీ హోటల్, మర్చిపో. మిస్టర్ చైనా మ్యాన్, వాట్ వాంట్ యూ టెల్ మీ? ఏంట్రా నీ ఇంగ్లీష్ ఇప్పుడు చూడు. Excuse me, gentlemen, what would you like to have? Maybe a pizza, burger, cappuccino, spaghetti, Italian dishes, or American Hong Kong noodles, Chinese chaat soyi. Thamido, pitapuram pullattu dantlo nunchukovadaniki natukodi pulsa chesukuru. Pitapuram pullattu natukodi pulsa? Sir, oka china vadiga undi achchamaina andhra vantakalu adugutunnare. Andhra vantakalu ante meeku anta ishtama sir? Vantalu maatrame kaadu, padyalaki vemana, shilaniki Satya Savitri, prasanganiki Rajasekhar Reddy garu, gaananiki ఘంటసాల, ఇలా తెలుగు వారికి ఎవరు ఎక్కడ సాటి రాలేరు సార్. తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని ఎంత గొప్పగా చెప్పారు సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, బట్ వన్ స్మాల్ అడ్జస్ట్మెంట్. ఏంటి? ఏం లేదు సార్, మీరు పిఠాపురం పుల్లట్ అడిగారు, అది లేదు, కానీ దానికి బదులుగా యానం పెసరటుంది, తింటారా? దీనికి ఎందుకు సార్ ఇంత ఆలోచిస్తారు? పిఠాపురం యానం పక్క పక్కనే కదా, అక్కడి నుంచి బస్సులో వెళ్ళి తిని రిటర్న్ అయ్యానని అనుకోండి. డన్. ఇది బిజినెస్. బాస్ సూపర్ గా మాట్లాడారు. ఇవన్నీ బిజినెస్ ట్రిక్లు రా నాన్న. ఓకే బాస్. ఏమన్నా బిల్లు కట్టేయండి సార్. సార్ ఏంటి సార్ ప్రాబ్లం? ఏంట్రా బాస్, ఈయన బిల్లు మొత్తం $40 అయింది, కానీ ఇప్పుడు $30 ఇస్తానంటున్నారు. అయ్యా, భుజించింది 40, ఇచ్చింది 30, ఆ మిగిలిన 10 కూడా చెల్లించొచ్చు కదయ్యా. నేను నిన్న ఏం అడిగాను? మీరు మా వద్ద పిఠాపురం పుల్లట్టు అడిగితే దానికి నువ్వు ఏమి ఇచ్చావు? మేము యానం పెసరట్లు ఇచ్చింది. అప్పుడు నువ్వు ఏమన్నా? నేనేమన్నాను? అది లేదు, అందువల్ల మీరు పిఠాపురం నుంచి బస్సులో యానం వెళ్ళి అక్కడ తిని రిటర్న్ అయ్యారని అనుకోండి అన్నాను. ఆ బస్ టికెట్ డబ్బుల్ని బాపిస్తాడా? అన్ని మేక సచ్చిందిరా. ఓ కృష్ణమూర్తి, బయటికి రావాయా. కోర్టుగా సార్. మీ ఇంటికి ఎవరన్నా నాయకుడికి పుట్టినరోజు అని కేసులు కొట్టేసినట్టున్నారు. అదేం కాదయ్యా, నిన్ను వెతుక్కుంటూ నీ కొడుకు ఫారెన్ నుంచి వచ్చాడు. నా కొడుక? నా కొడుకు ఎక్కడ ఉన్నాడు? అది మాత్రమే కాదయ్యా, నువ్వు దొబ్బేసిన డబ్బు అంతా అందరికి సెటిల్ చేసేసాడు. వీళ్ళిద్దరిలో ఎవరు నా కొడుకు అయి ఉంటాడు? చూడటానికి హీరోలా ఉన్నాడు, ఈడే నా కొడుకు అయి ఉంటాడు. మామా
అయ్యో అయ్యో అయ్యో, నేను కన్న కొడక నా కొడక. ఎంత పెద్దోడు అయిపోయారా? ఇంగ్లీష్ పిక్చర్ లో కూడా ఒకే సీన్ లో ఇన్ని కిసులు ఉండవయ్యా, తెగ పెట్టేస్తున్నావు. ఛే, నా స్టేటస్ లుక్ లేటెస్ట్ ఫ్యాషన్ చూసాక కూడా నన్ను నీ కొడుకని ఎలా అనుకున్నావయ్యా? నాన్న, ఇంకొక్కసారి పిలు నాన్న. నాన్న, వాడిని టచ్ చేసినప్పుడే తెలుసు వాడు నా పాట కాదని. నాన్న, ఒకే ఒక్క నాన్న. అయ్యయ్యా నాన్న, నిన్ను చూస్తుంటే నన్ను నేను చిన్నప్పుడు చూసుకున్నట్టుంది నాన్న. అంటే వీడు ఓళ్ళైతే నీ అంత బ్యాడ్గా ఉంటాడా? మీరా, నాన్న నగతాలు చేసావు చంపేస్తాను. ఈ గబ్బు నీ అబ్బట్రా? వీడంతే నాన్న, నురా వెళ్దాం. అంటే ఇదేరా? ఏట్రా కొడక, ఇన్నేళ్ళుగా నీకు నాన్నను చూడాలనే అనిపించలేదా? హలో, ఇది వాడు నిన్ను అడగాల్సిన ప్రశ్న అయ్యా. ఎరా నాన్న, నన్ను సేల్ చేసావు కదా, ఆ డబ్బుతో డెవలప్ అయ్యావా? గాంధీనగర్ లో ఫ్లాట్ కొన్నావా? భీమిలో బీచ్ హౌస్ కొన్నావా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టావా? కారు బంగ్లా కొన్నావా అని వాడు నిన్ను అడగాలయ్యా. మూసుకోరా. ఏంటి మూసుకునేది? 30 రూపాయలకు అమ్మేస్తుంటావు, 20 రూపాయలతో మందు కొట్టుంటావు, 10 రూపాయలతో ప్లేట్ బిర్యానీ తిని అక్కడే ఫ్లాట్ అయిపోయి ఉంటావు. ఎరా నాన్న, నువ్వు ఒటరకు వచ్చి ఉండొచ్చుగా, ఈ కూతురు ఎందుకు తీసుకొచ్చావురా? 3 రోజుల పిల్లాన్ని 30 రూపాయలకు అమ్మిన వాడివి, బాగా ఎదుగొచ్చాడు కదా, 3 లక్షలకు డిస్పోజ్ చేద్దామని ప్లాన్ వేస్తున్నావా? రే, నేను చెప్పేది విను, వీడు నీ బాబు కాదు, నిన్ను నాశనం చేయడానికి వచ్చే నాటు బాంబు. ఈ ముఖాన్ని ఎక్కడ చూసాను? ఫోటోని చూసుకుంటాను. జరగండి జరగండి, దారవదండి దారవదండి దారవదండి. నేను ఒక డాక్టర్ని, ఈ అమ్మాయికి స్వైన్ ఫ్లూ వచ్చింది. ఫ్రాడ్ చేస్తే వచ్చే ఫ్లూ అని చెప్పాను. ఏమంటున్నావు? ఆ విషయాలన్నీ మనం చాటుగా వెళ్ళి మాట్లాడుకుందాం పాప. ఏం సార్, అఖిల్కి అమ్మాయితే నాకు ఏమవుతుంది? నీకేమవుతుందో నాకు తెలీదు, కానీ నాకు ఇప్పుడు కోట కావాలి, కొనిస్తాను. నేను ఆవిడ్ని పిన్ని అని పిలుచుకోనా? పిలుచుకో. సరే, పిన్ని. ఇది ఎక్కడికి వచ్చింది? ఏ, వచ్చానంటే ఎందుకు వచ్చావు? పిన్ని అని పిలవగానే పుసుకుని బయటకు వచ్చేసావు. డబ్బు ఎంత కావాలన్నా ఇస్తానా నాన్నగా? డబ్బులు నువ్విస్తావు. సిటీలో ఒక బిందెడు నీళ్ళెవరిస్తారు, పట్టుకోవడానికి వచ్చింది, నేను పట్టుకున్నాను. ఎందుకు గట్టిగా మాట్లాడుతావు? కొద్దిగా మెల్లగా మాట్లాడు. మెల్లగానా? ఇది డూప్లికేట్ అమ్మాయితే నువ్వు డూప్లికేట్ అబ్బవా? అయ్యో 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 అయ్యో, ఆడి దగ్గర కొట్టేసిన దాంట్లో నీకు సగం ఇచ్చేస్తానన్న. అడిగి చెప్పొద్దు. నాకు సగం వద్దు కానీ ఫుల్గా నువ్వే తీసుకో. నిజం చెప్పు, మా అమ్మ నాన్న ఎవరు? అది నిజం చెప్తావా లేదా? అది ఆ వివరాలు ఏవి నాకు తెలీదు. చీలకమ్మ పసిగందు దొంగిలించి ఇచ్చింది, నేను అమ్మాను, దాన్ని అడిగితే వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు తను ఎక్కడుంది? అది పక్కనే ఉంటది, అది పెద్ద కిలాడి బాబు, అంత తేలిగ్గా నోరు తెరదాం. ఆ నోటిని కూడా మేము తెరిపిస్తాంగా. రా చీలకమ్మ. భోజనం చేసేటప్పుడు ఏ బేవసం ఆడొచ్చాడు? అయిపోయింది, అంతా అయిపోయింది. నువ్వా? ఏం పోయింది, ఎందుకు ఇక్కడికి వచ్చావు? అర్థం లేకుండా మాట్లాడక, మన గుట్ట అంతా రట్టైపోయి అందరికి తెలిసిపోయింది. పెద్ద ఆఫీసరు మన చేతులకు బేడీ లేడానికి ఇక్కడికి వస్తున్నారు. ఎవరు ఆత్మారామా? నేను ఒక అర్జెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఇరికే, తర్వాత ఫోన్ చేయరా. ఎవడ్రా వీడు? దశావతారం సినిమాలో బలరామ్ నాడార్లా ఉన్నాడు, నువ్వు పెద్ద ఆఫీసర్ ఏంటి? నా ఫాదర్ దేశానికి సేవ పండమని డిపార్ట్మెంట్ లో చేరాలంటే చచ్చుకోలేదు, అందుకని దేశం కోసం సింహం లాంటి 2 పిల్లల్ని కన్నాడు. ఒన్ను ఎన్నోడు ఎల్డర్ బ్రదర్ బలరాము నాడార్, ఇన్నును నేను యంగర్ బ్రదర్ పరశురాము నాడార్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయ్యా. వచ్చారా సార్? మీరు ఒక్కడే వస్తానా? పెద్ద ఫోర్స్ తోనే వచ్చాను. అంటే ఏంటి సార్? లోపలికి రాబోయా, దానికి కూడా సబ్ టైటిల్ వేయమంటావా? ఇలా చూడమ్మా, మొదల్లో సేఫ్టీ తర్వాత సెక్యూరిటీ. అంటే అర్థమేంటి? నీ పార్ట్నర్ బెల్ట్ బాంబు పెట్టుకుందేమోనని చెక్ చేస్తున్నారు. లిజన్ కేర్ఫుల్లీ, ఆన్సర్ మై క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, నీ పేరే కదా గిలకమ్మ?
బాస్ గిలకమ్మ కాదు చిలకమ్మ. ఏదో ఒక అమ్మ, ఎందుకంత ఓవర్ ఎక్స్‌ప్రెషన్స్? సారీ బాస్. పాత్రయ్యా చూసావా ఇందులో ఏముంది బాస్? ఉందయ్యా, అరటాకు ఇలా ఉండాలి, ఇలా చిలక చెప్పి ఒట్టాగా ఉంది. నాకు సీరియస్ డౌట్, ఓపెన్ పన్ను. ఏంటది సమబంధి భోజనమా? ఒక 40 మంది తిందురా దీన్ని. అదంతా నా ఒక్కదానికే. ఇది ఒక్కత తింటుందా దొంగ నా లడకి? ఇదే ఓవర్ ఎక్స్‌ప్రెషన్. తంబి, నలుగురికి మంచి జరుగుతుందంటే ఒక్కడిని చంపడం తప్పు కాదు. ఇది పాత డైలాగ్ కదా. ఎప్పుడో కొత్తది వినా, 40 మంది భోజనం ఇదొక్కతో తింటుంది, దీన్ని లేపేస్తే తప్పేంటి? వచ్చిన పని చూడరా పిచ్చ నాకు. బూత చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 2. అమ్మా, 25 సంవత్సరాల ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయాగా వెళ్ళ చేసేదాని విజ్ఞాపకం ఉందా? ఏమిటయ్యా వీడు, 25 సంవత్సరాల క్రితం కదడిగా అలా వెళ్ళిపోతున్నాడు? వెళ్ళలేదు, ఉన్నాను శాఖ. అప్పుడు లేబర్ వార్డ్ నుంచి ఒక చైల్డ్ని తీసి మదర్ నుంచి వేరు చేసి ఇతర కమ్మవే, జ్ఞాపకం ఉందా? అయ్యా, నేను అలాంటి పనులు ఏమీ చేయలేదయ్యా. లేదా? నా దగ్గర ఎవిడెన్స్ ఉండదమ్మా, ఎవిడెన్స్ ఉండాలి. కడవలా పర్లేదు, నీ పేరన్నా? శ్యామల. తమిళా మీరు? కాదు. ఎంత ఊరు? తిరుపతి. తిరుపతి తమిళనాడు నుంచి ప్రయోగచ్చే? పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేస్తాను. డీటెయిల్డ్గా మాట్లాడుకుందామా? మంచి పీసు మిస్ అయిపోవచ్చు. ఏంట్రా వచ్చిన చోట పీసు మిస్ అని? ఏంట్రా చేయాలి? గెటప్ మై గ్రేట్నెస్, కిస్సింగ్ మై వీక్నెస్. ఆ పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యి తీవ్రవాదయ్యాడు, చూస్తే ఆ ఫోటోని. నెక్స్ట్ వీక్ వీడు ఇండియాకు వస్తున్నాడు. వీడెవడు నాకు తెలుసు, వీడి బాబు ఎవరో తెలియదు. ఎవడు వీడి బాబు? ఇలా చూడు, నాకు వాళ్ళు ఎవరో తెలీదు, నువ్వు మర్యాదగా బయటకెళ్ళు. ఇలా చూడమ్మా, డాక్టర్ దగ్గర అబద్ధం చెబితే కక్కొస్తుంది, పోలీస్ దగ్గర అబద్ధం చెబితే కక్కొస్తుంది. బయోసింథటిక్ కెమికల్ వైర్ ఉంది కదా, దాన్ని వాటర్లో ఫిక్స్ చేసి నీ బాడీలోకి పంపించి టక్కు 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 అని కొడతాయి, లోపల ఉన్నవన్నీ బయటకు వస్తాయి నిజంతో సహా. చెప్పు, వాళ్ళ నాయన పేరు జబ్బర్ ఖానే కదా, జాహీర్ ఖానే కదా, సల్మాన్ ఖానే కదా, షారూఖ్ ఖానే కదా, అమీర్ ఖానే కదా? అయ్యో ఆపండి, కారు కాదు జీరో కాదు, ఆయన పేరు శంభు ప్రసాద్. అఖిల్ బయలుదేరదామా? వాట్లా, అర్జెంట్ అర్జెంట్ కాదు ఇచ్చా ఇవ్వడానికి వెళ్ళా, ఏమైంది? నా పుచ్చ పగిలినంత పని. ఏ వెళ్ళా చూసా మాట్లాడా, బ్యూటిఫుల్ గర్లే, బట్ తను ఎప్పుడో చెందుకు నాకు అస్సలు నచ్చలేదు. పబ్లిక్ ప్లేస్ లో కిస్ ఇస్తాను, ఐ లవ్ యూ అని చెప్పి డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. నాకెందుకు ఈ కల్చర్ అంత కంఫర్టబుల్ గా అనిపించగా టక్కన మొలతాడు తెంపి తన చేతికి రాఖీలా కట్టేసి బాయ్ సిస్టర్ అని వచ్చేసాను. వెళ్దామా? అది సరే, నీ ప్యాంట్ ఎందుకు జారుంది? హ, ప్యాంట్ జరిపోయిందా? కూడా దాని గురించి డిస్కస్ చేద్దామా? దాని గురించి డిస్కషన్ వద్దు. బెల్ట్ విప్పి కొడితే ప్యాంటు కిందకు జారి పడిపోతుంది అన్న బేసిక్ ఫిజిక్స్ కూడా నీకు తెలియదట్రా? ఆర్ యు ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్? బ్రదర్, నిన్ను కుమ్మి పారేడు, నీ సైడ్ లో నుంచి సినిమా చూసినట్టు చూశాను. నువ్వేరా నిజమైన ప్రాణ స్నేహితుడివి. థ్యాంక్ యూ. ఇదంతా సర్కస్ చూసినట్టుగా చూసావే, నా బ్యాగ్ బద్దలయ్యేలా కొట్టారంటే ఆ బ్యాగ్ లో ఏముందో చూడాలని నీకు అనిపించలేదా? అవును కదా, ముందో చూడ. చూస్తాను. ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో, పిల్ల కోసం వెళ్తే కళ్ళు రాలే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నేను వంగలేను, పెయిన్ఫుల్ గా ఉంది, అందువల్ల మీరే కాస్త వంగి నా ప్యాంట్ కాస్త పైకెత్తుతారా? ఏమైందిరా? ఊరంతా ఏకమై కూర్చున్నప్పుడు మూసు కూర్చున్నావు, ఇప్పుడు చిన్న సౌండ్ కి ఓవర్ గా రియాక్షన్ ఇస్తున్నావా? ముందు అందులో ఏముందో చూడరా. నాన్సెన్స్. ఏయ్, నేను అందంతో పడేసిన అమ్మాయి, నేను మనుషులతో కుమ్మించిన అమ్మాయి, ఇద్దరు పాస్పోర్ట్లు మన దగ్గర ఉన్నాయిరా, మనం వెంటనే యాక్షన్ లోకి దిగాలి. ఏంటది? వాళ్ళు పాస్పోర్ట్లు పోయాయని ఇండియన్ ఎంబసీలో కంప్లైంట్ చేస్తుంటారు. నేను ఎంబసీ ఆఫీసర్ లాగా యాక్ట్ చేసి వాళ్ళని కవర్ చేస్తాను. నువ్వు ఎంబసీ ఆఫీసర్వా? వాళ్ళు నమ్ముతారా? నమ్మేటట్టు గెటప్ వేస్తావలా? నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఖచ్చితంగా సైన్ చేస్తాను, నువ్వు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి పాస్పోర్ట్ దొంగలా మాట్లాడు. దొంగలా మాట్లాడు నాకు వెన్నతో పెట్టిన విద్య. అవును, నువ్వే గెటప్ వేస్తున్నావు. వెయిట్ అండ్ వాచ్.